టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న బల్దియాపూర్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో ముందుగా ఎంఐఎం ఖాతా తెరవగా తాజాగా టీఆర్ఎస్ కూడా బోనికొట్టింది. ఇక మెహదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించగా యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఇప్పటికే విజయం సాధించారు. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు మెట్టుగూడలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సునీత విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఇంకా 1-2 గంటల్లో కనుక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి 1-2 ఫలితాలకు సంబంధించిన స్పష్టత రావాలంటే మరో 1-2 గంటలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ కౌంటింగ్ ఏజెంట్ల అనుభవరాహిత్యంగానే తెలుస్తుంది. అందులో భాగంగా దాంతోపాటు ఇదివరకు లాగా ఈవీఎంలు అయితే ఈపాటికే ఒక ఫీడ్బ్యాక్ అనేది ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే బ్యాలెట్ బాక్స్ వినియోగంతో ఇక్కడ ఆలస్యం కూడా అవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇంకా 2 రౌండ్లకు సంబంధించిన ఒక స్పష్టమైన ఫలితాల మీద ఒక స్పష్టత రావాలంటే కనుక 1-2 గంటలు ఆగాల్సిన పరిస్థితి తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే సాగుతుంది. అయినప్పటికీ టీఆర్ఎస్కు అనుకూలంగానే పవనాలు వీస్తున్నట్టు కనిపిస్తుంది. అత్యధిక స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. ఎంఐఎం కూడా తన ప్రభావాన్ని చాటుతుంది. ఇప్పటికే 8 స్థానాల్లో కూడా లీడ్ సాధించినట్లు, అట్లాగే మొట్టమొదటి విజయం కూడా ఎంఐఎం తన ఖాతాలో వేసుకోవడంతో ఎంఐఎం కూడా గట్టి పోటీనిస్తున్నట్లు చెప్పుకోవచ్చు. ఇక స్టేట్ యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.